విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థులారా, మీకు అందరికీ తెలిసిందే, 4 సార్లు విద్యాశాఖ మంత్రి గారు ప్రకటన తర్వాత విద్యాశాఖ చాలా క్లారిటీగా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కావలసినటువంటి సన్నాహాలన్నీ అంతర్గతంగా చేస్తూనే ఉన్నారు. మరి మీరు ఇంకైనా కూడా సిద్ధంగా లేకపోతే మీ ఆశలను మీరు నిర్వీర్యం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం నుంచి నువ్వు ప్రారంభించినా కూడా ఖచ్చితంగా నువ్వు ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. ఉపాధ్యాయ ఉద్యోగం అయితే నెల 2 నెలలతో వచ్చేది కాదు, కనీసం 80 నుంచి 90 రోజులు కూర్చుంటేనే నీకు సిలబస్ కంప్లీట్ అవుతుందన్న విషయాన్ని నువ్వు బాగా గ్రహించావు. ఇప్పటికే మీకు అందరికి తెలిసిందే, ప్రభుత్వము ప్రతిపక్షాల నుంచి చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం. ఈ రోజు కూడా ఈనాడు పేపర్లో 9602 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, మరి వీటికి మీరు ఏం సమాధానం చెప్తారు? విద్యా విధానం పూర్తిగా తగ్గిపోతుంది అనేటటువంటి ఆర్టికల్ కూడా మనం చూసాం. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వదిలిపెట్టిస్తుందా? ఎలక్షన్ ముందు మీకు మెగా డిఎస్సీ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లదనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ తో మీకు ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి మీరు గమనించండి, అన్ని రకాలైన ప్రమోషన్లు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశాం. అన్ని రకాలైనటువంటి ట్రాన్స్ఫర్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం దగ్గర చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిటైర్మెంట్ ఖాళీలపై ఒక నిర్ణయం తీసుకుని మెగా డిఎస్సీ విడుదల చేయడమే తప్ప వేరే ఆప్షన్ మనకు కనబడలేదు. మరి ఇంత జరుగుతా ఉంటే మీరు సిద్ధంగా ఉన్నారా, సిద్ధంగా లేకపోతే మీ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. మీకు అందరికి తెలిసిందే, చాలా మంది విద్యార్థులు డౌట్ అడుగుతున్నారు ఇప్పుడు, ఏంటి 2023లో రాబోయేది మెగా డిఎస్సీ వస్తుందా, లేకపోతే దానికన్నా ముందు టెట్ వస్తుందా, టెట్ వచ్చిన తర్వాత డిఎస్సీ వస్తుందా, లేకపోతే ముందు మనకు టీఆర్టీ ఏమైనా పెడతారా అనేటటువంటి సందేహాలు చాలా మంది అడుగుతున్నారు. దీంతో పాటు టీఆర్టీ సిలబస్ పైన క్లారిటీ లేదన్న విషయాన్ని విద్యార్థులకు ఆ సందేహాన్ని చెప్పడానికి, దీంతో పాటు 9th క్లాస్ అనేది కొత్తగా మారింది. ఇప్పుడు 6th కొద్దిగా టాపిక్స్ మారినాయి, 7th కొద్దిగా సబ్జెక్ట్స్ మారినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ అనేటువంటి అంశానికి మనం దగ్గర అవుతున్నాం కాబట్టి. 8th క్లాస్ పూర్తిగా లాస్ట్ అకాడమిక్ ఇయర్ మారింది. ఈసారి 9th క్లాస్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్స్ మారాయి. మరి 9th మీరు కొత్త చదవాలన్నా పాత చదవాలనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకున్నాం. అంటే ముందు మనం 2023 మెగా డిఎస్సీ అనేది కన్ఫర్మ్ అయింది, ఆ విషయం మీరు బాగా దృష్టిలో ఉంచుకోండి. ఏ విద్యార్థి అయినా సరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ 100 రోజులు వేసుకోండి, మీ కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా. ఎందుకంటే ఏదో అద్భుతాలు జరుగుతుందని ఊహించద్దు, నువ్వే ఒక అద్భుతం. ఆ అద్భుతానికి మీరెందుకు దూరంగా ఉంటారన్న విషయాన్ని ఒకసారి గమనించండి. మరి వీడియో చూసేటటువంటి విద్యార్థులందరూ ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విశ్వసనీయమైన సమాచారాన్ని అప్డేటెడ్ గా మీకు నేను ఇస్తాను. అదే రకంగా కింద ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అక్కడే ఉండేటటువంటి మన తిరుపతి శ్రీభక్తిన యాప్ లింక్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అప్డేట్ గా ఉండేటట్టు అన్ని వీడియోలు, అద్భుతమైనటువంటి పిడిఎఫ్ నోట్సులు, 2023 డిఎస్సీ కావాల్సినటువంటి అప్డేటెడ్ నోట్సులు మేము ఇస్తున్నాం, రాసి పెడుతున్నాం. రాష్ట్రంలో ఎవరు కూడా ఈ సాహసం చేయలేదు. మా దగ్గరికి రాలేని విద్యార్థుల కోసం, రాష్ట్రంలో ఉండే విద్యార్థులు అందరి కోసం పీడిఎఫ్ నోట్సులు రాసి పెట్టి వాళ్ళకి 50 మార్కులకి డైలీ టెస్ట్, 150 మార్కులకి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టే సంస్థ ఏది లేదు. ఇంత స్ట్రెయిన్ తీసుకున్నాం సేవాభావంతోనే. ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ మేము ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్ ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పటికే 80 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. 80 వీడియోల్లో ఉండేటువంటి సమాచారాన్ని ఒక్కసారి చూడండి. మీకు అతి తక్కువ కాస్ట్ 2000 రూపాయలతోనే అక్కడ మనం పెట్టాం. ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే 1000 మంది ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ వీడియోకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనం తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. మీరు 3 రకాలుగా ప్రిపరేషన్ చేయొచ్చు. అందులో మొదటిగా మీకు మీరుగానే ఇంట్లో కూర్చొని ఒక 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని చదివి ఎంత బాగా చదువుతారో అన్ని పరీక్షలు రాయండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో, అండర్లైన్ చేసుకో. ఎంత బాగా మీరు చదువుతారో అన్ని పరీక్షలు రాయండి. ఒక విద్యార్థి యొక్క విజయం సాధించాడంటే దానికి కారణం పరీక్షలే. 70% పరీక్షలే ఉంటాయి, 30% మాత్రమే అతను చేసిన కృషి పనికొస్తుంది. మరి మీకు అనుకోవచ్చు చదవకుండా పరీక్షలు ఏం చేస్తాం సార్ అని. పరీక్ష రాసినప్పుడు నువ్వు చదివిన విషయం ఒక్కసారిగా నువ్వు నెమరు వేసుకుంటావు. అందులో ఉండేటటువంటి మన ఉపచేతనం ఉండే విషయాలు చేతనంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఒకవేళ సాధ్యం కాలేదంటారా, ఒక 100 రోజులు నాకు ఇవ్వండి. అద్భుతమైనటువంటి హాస్టల్తో మీరు ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, హాస్టల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. అందులో 100 రోజులు నాతో ప్రయాణించండి.
ప్రతి రోజు మంచి క్లాస్ ఉంటది, స్టేట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ ఉంటది. మీకు డైలీ టెస్ట్ 50 మార్కులు పెడతా, ఎక్కడ కూడా మీకు అద్భుతమైన అవకాశం లభించదు. పెట్టడంతో పాటు ప్రతి రోజు సాయంత్రం మార్నింగ్ మీరు కానీ చూస్తే 8 to 9 డైలీ టెస్ట్ పెడతాం. ఈ డైలీ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత 9 to ఈవినింగ్ 6 PM వరకు మీకు క్లాస్ జరుగుతుంది. ఆ తర్వాత 6 నుంచి 6:30 వరకు మనకు క్లాస్ వదిలిన తర్వాతనే ఉదయం రాసినటువంటి డైలీ టెస్ట్ పైన మీరు అనాలిసిస్ టెస్ట్ చేస్తాము. ప్రతి విద్యార్థి ఎందుకు వెనుకబడున్నాడు, కారణం ఏంటనేది చెప్తాము. మీకు అందరికి తెలిసింది, ఇది చాలా సార్లు నేను చూపించా. గతంలో మనం పెట్టినటువంటి పరీక్షలు చాలా సందర్భాల్లో మీరు దీన్ని ఉపయోగించుకోవాలని అవసరం ఉంటుంది. మరి ఈ అవకాశం 100 రోజులు మీరు నాకు ఇస్తే సరిపోతుంది. దీంట్లోనే ప్రతి 6 రోజులకు 150 మార్కులకి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతా. ఇది సాధ్యం కాకపోతే గృహిణులు ఉంటారు, ఏదో ఖచ్చితంగా పనిచేస్తేనే ఇల్లు గడిచేటటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు. మీకందరి కోసం ఆన్లైన్ లో 2 కోర్సులు మనం ప్రవేశపెట్టాం. చాలా జాగ్రత్తగా ఉండండి, ఒక 10 సెకండ్ లో చెప్పేస్తాను. 2 కోర్సులు మనం ప్రవేశపెట్టాం. ఒకటి PDF నోట్స్ కోర్స్ అనేటువంటిది చాలా పవర్ఫుల్. దీంట్లో ఏం చేస్తున్నానంటే 150 భాగాలుగా BSc సిలబస్ మొత్తాన్ని మార్చుకున్నాను నేను. అందులో తెలుగు నుంచి తెలుగు, సైకాలజీ, PAE, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్ని చేతిలో రాసి పెడుతున్నాం, మీరు గమనించండి. ఒక సైకాలజీ PAE తప్ప మరి ఎప్పుడో రాసినటువంటిది, ఎప్పుడో ప్రింట్ చేసిన బుక్లు మేము నేయడం లే. వెంటనే చేతితో రాసి అప్పటికప్పుడే దీంట్లో అప్లోడ్ చేస్తున్నాం. ఆ నోట్స్ మీరు రాసుకుంటే చాలు, అద్భుతంగా ఎంతో 100 రోజులు సమయాన్ని మీకు నేను సేవ్ చేస్తాను. కాబట్టి ఈ 120 డేస్ PDF నోట్స్ ప్లాన్ మీరు ఒక్కసారి ఓపెన్ చేసి మీరు ఇంట్లో ఉంచి ఆ నోట్స్ చదువుకోవచ్చు. దీనికి డైలీ టెస్ట్ 50 మార్కులకు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు పెడుతున్నాం. దాదాపుగా 10,000 బిట్లు మీ చేత ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ అప్డేటెడ్ నోట్స్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఇంత క్లారిటీగా ఎక్కడా లేదు. రెండోది 3-in-1 జంబో ప్యాక్. 3-in-1 జంబో ప్యాక్ అంటే ఏంటంటే, అన్ని వీడియోస్ నేను ఇందులో పెట్టాను. అన్ని వీడియోస్ అన్ని BSc కి సంబంధించిన అడ్జెక్టివ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసాం. 8th క్లాస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. 1-2 వీడియోస్ అప్లోడ్ చేసేస్తాం. దీంతో పాటు గతంలో మనం నిర్వహించినటువంటి డైలీ టెస్ట్లు కూడా ఇందులో పెట్టాం. ఇది బాగా వినండి. మూడోది జంబో ప్యాక్ అర్థం ఇచ్చేది ఇక్కడే. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, ఈ 3-in-1 జంబో ప్యాక్ లో సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసి మీకు ప్రతి 5 రోజులకు ఒక డివిజనల్ టెస్ట్, రివిజన్ టెస్ట్ మనం అప్ టు DSC వరకు పెడుతూనే ఉంటాం. అప్ టు DSC వరకు దీంట్లో అంటే తేడా గమనించండి. ఇక్కడ రివిజన్ టెస్ట్ జరుగుతుంది, ఇక్కడ డైలీ టెస్ట్ జరుగుతుంది. PDF నోట్స్ లో డైలీ టెస్ట్, ఇక్కడ రివిజన్ టెస్ట్. ఈ రెండు కానీ మీరు కానీ ఫాలో అయితే చాలు ఇంటి దగ్గర ఉంటే. ఈ 2 కోర్సులు ఇదైతే 2,000, ఇది కూడా 2,000 అయితే మీరు 2 కొనుక్కునేసరికి ఈ నెంబర్ 7569 నెంబర్ కాల్ చేస్తే కేవలం 3,000 రూపాయలకే మీకు ఇస్తారు. అది కూడా ఈ 2 రోజులు మాత్రమే. 3,000 రూపాయలకి 2 కోర్సులు ఇస్తారు. దీన్ని ఫాలో చేసి అద్భుతంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదు మిత్రులారా. మరి విషయానికి వచ్చినట్లయితే, ఈసారి DSC టెట్ కమ్ TRT ఉంటుందా, టెట్ ఉంటుందా ఒకసారి గమనించినట్లయితే మన దగ్గర చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాలేజీ పైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రమోషన్లు అయిపోయినాయి, ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంలో అసలు ఎందుకు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లే. కాబట్టి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే, ఉన్న సమయాన్ని బేస్ట్ చేసుకుని న్యాయం చేయాలంటే టెట్ కమ్ TRT ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టెట్కమ్ TRT పైన ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. కాబట్టి విద్యార్థులారా, టెట్ ని DSC ని రాసినా రాయక, అంతకు ముందు టెట్ రాసినా రాయకపోయినా మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నేను చెప్పిన దాని ప్రకారం ఈ టెట్కమ్ TRT రావడానికి 90% అవకాశం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. టెట్ రావడానికి 10% అవకాశం ఉంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, దేనికోసం చదవాలో గుర్తుపెట్టుకోండి. అందరికి అవకాశం కావాలి అంటే టెట్కమ్ TRT. టెట్ పెట్టిన తర్వాత DSC పెట్టాలంటే టైం బాగా తీసుకుంటుంది, ప్రొలాంగ్ అవుతుంది. అంత సమయం కూడా ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి ఇదే రావడానికి అవకాశం ఉంది. మరి TRTలో ఏముంటుంది ఒకసారి మీరు కానీ గమనిస్తే, దీంట్లో ఏముండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకసారి మనం గమనిస్తే, దీంట్లో GK కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది 10 మార్కులకు ఉంటుంది. అదే రకంగా PIE పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 5 మార్కులకు ఉంటుంది. సైకాలజీ అనేటువంటిది 10 మార్కులకు ఉంటుంది. ఇక్కడికి మెయిన్ టాపిక్స్ వద్దాయి. కంటెంట్ ఉంది కదా, కంటెంట్ ఏది, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇవన్నీ ఒక్కొక్కటి 10 మార్కులు చొప్పున 50 మార్కులకి ఇస్తాడు. ఒక్కొక్కటి 10 మార్కులు చొప్పున ఈ అన్ని మెథడాలజీలు ఒక్కొక్కటి 5 మార్కులకు చొప్పున 25 మార్కులకి ఇస్తాడు. మొత్తం 100 మార్కులకి మీకు టెట్ జరిగింది.
టెట్కమ్ టీఆర్టీ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మేజర్ పార్ట్ సైకాలజీ పిఏకి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో మనం ఏం చేసామంటే రెండు బుక్స్ రిలీజ్ చేస్తాం. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోనే ఇక రాష్ట్రంలో ఏ విద్యార్థులు అయినా సరే మన ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసి ఇస్తారు. ఒక్కసారి ఆ నోట్స్ని క్లియర్ కట్ గా ఈ రెండు పుస్తకాలని క్లియర్ కట్ గా చదివితే మీకు ఇన్ఫర్మేషన్ అద్భుతంగా వస్తుంది, ఇబ్బంది పడకుండా చదవండి. ఆ తర్వాత తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంటెంట్ 50 మార్కులకు వస్తుంది, మెథడాలజీ 25 మార్కులకు వస్తుంది, ఇబ్బంది పడదు. మరి మనం అసలు ఏంటి నైన్త్ క్లాస్ పరిస్థితి ఒకసారి మనం గమనిద్దాం. నైన్త్ క్లాస్ పరిస్థితి ఏంటి, మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? లాస్ట్ మనం ఇయర్ జరిగినటువంటి లిమిటెడ్ డిఎస్ఎని అబ్జర్వ్ చేస్తే కరెంట్ అకాడమిక్ ఇయర్ లో ఉండేటటువంటి పుస్తకాలు చదవడం అనే విషయం మనం గమనిస్తాం. అయితే దాంట్లో మళ్ళీ ఇంకొక చిన్న రకమైనటువంటి ఇబ్బంది ఉంది. ఒకవేళ కరెంట్ ఇయర్ మనం జరిగేటటువంటి సిలబస్ చదవండి అని మనకు నోటిఫికేషన్ ఇస్తే ఒక అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ కాకుండా నైన్త్ క్లాస్ లో ఉండేటటువంటి కొత్త సిలబస్ ఇవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంది. బాగా వినండి, తక్కువ ఉంది. కాబట్టి ఆ లాస్ట్ లిమిటెడ్ ఇయర్స్ని దృష్టిలో ఉంచుకుంటే నైన్త్ క్లాస్ సిలబస్ కూడా చదవాలనిపిస్తుంది. గవర్నమెంట్ పాలసీని తీసుకుంటే నైన్త్ కొత్త టెస్ట్ బుక్ అవసరం లేదనిపిస్తుంది. అయితే మీకు చిన్న క్లారిటీ, మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. నైన్త్ క్లాస్ నుంచి మనకు వచ్చేటటువంటి ప్రశ్నలు 5% కన్నా తక్కువ ఉంటాయి. బాగా గమనించండి, 5% కన్నా తక్కువ ఉంటాయి. ఇది మీ విజయాన్ని డిసైడ్ చేయలేదు. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి క్లారిటీ తీసుకోవచ్చు. అయితే మీరు గతంలో దాన్ని బేస్ చేసుకుంటే కొత్త టెక్స్ట్ బుక్లు 8 వరకు న్యూ వరకు ప్రిపేర్ అవ్వండి, నైన్త్ క్లాస్ పాతదే చదివి పెట్టండి ఇప్పుడు జస్ట్. అయితే నేనేం చేస్తున్నాను, రివిజన్ టెస్ట్లో రెండింటిలో కొత్తదే ఇస్తున్నా, ఎందుకంటే పాతది నేను చదివించేశాను కాబట్టి కొత్తదే ఇస్తున్నా. మీరైతే ఏం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టి దీంట్లో కొద్దిగా బేస్ చేయండి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా కంప్లీట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.